ఓం శాంతి మురళీరవళి. ఈరోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు. తేదీ 5/10/2022. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, ఇప్పటి మీ జన్మ వజ్రసమానమైనది. ఎందుకంటే మీరు ఈశ్వరీయ సంతానమయ్యారు. స్వయం ఈశ్వరుడే మిమ్ములను చదివిస్తున్నారు. మీరు దూరదృష్టి గలవారిగా, విశాల బుద్ధి గలవారిగా అవుతారు. తండ్రి స్మృతి ద్వారా మీరు దూరదృష్టి గలవారిగా, చదువు ద్వారా విశాల బుద్ధి గలవారిగా అవుతున్నారు. దూరదేశీయులు అనగా దూరదేశంలోనున్న తండ్రిని స్మృతి చేయటం. మన్మన భవ అనగా అర్థం దూరదృష్టి గలవారిగా కావటం. విశాల బుద్ధి అనగా సృష్టి ఆది మధ్య అంత్యాల జ్ఞానము బుద్ధిలో ఉండటం. మీరు ముందుగా దూరదృష్టి గలవారిగా, తరువాత విశాల బుద్ధి గలవారిగా కావాలి. బాబా చెప్తున్నారు, మీ తీర్థస్థానము చాలా దూరంగా ఉంది, చాలా భిన్నమైనది. అందుకే దూరదేశీలుగా, విశాల బుద్ధి గలవారిగా కావాలి. విశాల బుద్ధివంతులు అనగా సృష్టి రహస్యం బుద్ధిలో ఉండటం. ఇక్కడ ఏ మహాత్ములు గాని సాధు సన్యాసులు గాని జ్ఞానాన్ని వివరించటం లేదు, స్వయం భగవంతుడే చెబుతున్నారు. తండ్రి స్మృతి ద్వారా ఉన్నతమైన పదవి పొందుకుంటారు. స్వర్గరాజ్యంలో యథా రాజా రాణి తథా ప్రజలుగా ఉంటారు. మన్మనాభవ స్థితిలో ఉంటే దూరదృష్టి గలవారిగా అవుతారు. బాబా చెప్తున్నారు, మీరు సత్యయుగంలో విశాల బుద్ధి గలవారిగా ఉండరు, వజ్ర సమానమైన జన్మ కూడా ఉండదు. సంగమయుగంలోనే ఇంత ఉన్నతమైన జ్ఞానం లభిస్తుంది, దేవతగా తయారయ్యే వజ్ర సమానమైన జన్మ లభిస్తుంది. జ్ఞానాన్ని అర్థం చేసుకొని బ్రాహ్మణులుగా కావాలి, అప్పుడే మీరు కూడా మాస్టర్ జ్ఞానసాగరులవుతారు. భగవంతుని ద్వారా సర్వ సుఖాలు లభిస్తాయి. రావణుని మతాన్ని అనుసరించటం వలన జ్ఞానాన్ని అర్థం చేసుకోలేరు. ఇతరులకు జ్ఞానం చెప్పటానికి ఎన్నో యుక్తులను వెతకాలి. దూరదృష్టి గలవారిగా కావాలి, ఇతరులను చేయాలి. తండ్రి పరిచయాన్ని ఎలా ఇవ్వాలి అనే ఆలోచన నడుస్తూ ఉండాలి. బాబా చెప్తున్నారు, ప్రపంచ జ్ఞానాన్ని ఎంత తెలుసుకున్నా పరమాత్మ జ్ఞానాన్ని స్వయం భగవంతుడు చెప్పిన తరువాతనే అర్థం చేసుకుంటారు. ఎంతవరకు బ్రాహ్మణులుగా కారో అంతవరకు తండ్రి ద్వారా వారసత్వం పొందలేరు. కొంచెం జ్ఞానం విన్నవారు ప్రజలుగా అవుతారు. వికారాలకు లోబడితే శిక్షలు అనుభవించాలి. బాబా చెప్తున్నారు, ఇది మృత్యు సమయం, తప్పకుండా శ్మశానం పాలు కావలసిందే. ఇప్పుడు మానవులకు ఏ విలువ లేదు. సత్యయుగంలో మీరు మరణించారు అనే మాటే ఉండదు. అక్కడ అకాల మృత్యువులు ఉండవు. మృత్యువుపై విజయం పొంది ఉంటారు, దుఃఖం ఉండదు. బాబా చెప్తున్నారు, మీరెంతగా ధారణ చేస్తారో అంత విశాల బుద్ధి గలవారిగా అవుతారు, అంత సంపాదన చేసుకుంటారు. విశాల బుద్ధిగా, దూరదృష్టి కలవారిగా ఉన్న డాక్టర్లు కూడా మంచి సంపాదన చేసుకుంటారు. అలాగే మీరు కూడా విశాల బుద్ధివంతులుగా కావాలి. నిరాకార శివుడు ప్రజాపిత బ్రహ్మ ద్వారా
వేద శాస్త్రాల సారాన్ని తెలియచేస్తున్నారు. మీరిప్పుడు దేవతల కంటే ఉన్నతమైన వజ్ర సమానమైన జన్మలో ఉన్నారు. ఇది కళ్యాణకారి సంగమయుగము. ధర్మ సంస్థాపనార్థంగా ఏర్పడిన అధిక యుగము. మిగతా యుగాలలో కళలు తగ్గుతూ ఉంటాయి. ఈ సమయంలోనే పరమాత్మ స్మృతి ద్వారా దివ్య గుణాలు కళలు ఆత్మలో అభివృద్ధి చెందుతాయి. బాబా చెప్తున్నారు, పిల్లలారా, మీరు దూరదేశీయులుగా తయారై తండ్రి స్మృతిలో ఉండాలి. ఇతరులకు దూరదేశంలో ఉండే తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. కళ్యాణకారి యుగంలో సర్వుల కళ్యాణం చేసేందుకు అనేక యుక్తులను రచించాలి. అందరిని వికారాల ఊబి నుండి బయటకు తీసే సేవ చేయాలి. మొట్టమొదటగా పరమాత్మ పరిచయాన్ని అందరికీ అందించాలి. భగవంతుడు ఒక్క నిరాకారుడు అని 1000 సార్లు రాసి ఇచ్చిన తరువాత జ్ఞానాన్ని వినాలి. ఎందుకంటే మాయ తక్కువైనది కాదు. జాగ్రత్తగా ఉండాలి. వరదానము సదా ఉమ్మంగ ఉత్సాహాలనే రెక్కల ద్వారా ఎగిరే కళను అనుభవం చేసే కర్మయోగీ భవ. ఉమ్మంగ ఉత్సాహాలు బ్రాహ్మణులైన మీ ఎగిరే కళకు రెక్కలు. ఒకవేళ ఏదైనా కార్యం కొరకు క్రిందికి వచ్చినా కానీ ఎగిరే కళ ద్వారా కర్మయోగులై కర్మలలోనికి రావాలి. ఈ ఉమ్మంగ ఉత్సాహాలు బ్రాహ్మణులకు అతి పెద్ద శక్తి వంటిది. వారి జీవితం నీరసంగా ఉండదు. ఉమ్మంగ ఉత్సాహాల రసం ఉంటే ఎప్పుడూ చింతించరు. సదా సంతోషంగా ఉంటారు. ఉమ్మంగ ఉత్సాహాలు తుఫాను వంటి సమస్యలను కూడా కానుకలుగా చేస్తాయి. పరీక్షల సమయంలో ఆనందాన్ని అనుభవం చేయిస్తాయి. స్లోగన్: ఎవరు అశరీరీ స్థితిని అభ్యసిస్తారో వారిని శారీరక ఆకర్షణ ఆకర్షించలేదు. ఓం శాంతి. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు, శుభోదయం మరియు నమస్తే. ఓం శాంతి.